फ्रेंड्स वीडियो चूस्त कदा त्री पेस को संबंधी रोटर स्विच वाड़क तग्दी विषयानी वस्ते मन की स्विच वेटपड़ी मन की 63 एम्स 32 एम्स उठाई 63 एम्स उठाई अनेक एम्स अदाट उ फीजुल परस्थी मोटर लिंक परस्थी कनेक्शन असल वाड़क तग्दी रोटर स्विच वाल उपयोगे अनेक विषया वीडियो तेसकने अवकाश होती रोटर स्विच विषयान मन की मुख्य फेस मीटर नीचे फेस मूड फेसलू और मोटर मूड फेसल वेटी मन की मुंदुगा फ्यूजुल कोच्ची फ्यूजुल नुंचि ऐसोलेटर को वस्तायि इक्कड फोर पोल ऐसोलेटर गनुक उंटे नोटर कूडा उंटुंदि लेदु काबट्टि नोटर लिंक कोच्ची लिंक नुंचि पैन कनेक्टर की वस्तुंदन्नमाट अंटे इक्कड मनकि वच्चेटप्पटिकि इदि मूडु पोल्लु ऐसोलेटर अन्नमाट अंटे केवलं फेसुलु मात्रमे ऐसोलेटर कु उंटायि ई फेसुलु कूडा मुंदुगा मनकि चूस्तुन्नारु कदा ई विधंगा मूडु पोल्लु उन्नप्पुडु मनकि मुंदुगा फ्यूजुल कोच्ची ఫీజుల నుంచి రావటం జరుగుతుంది నోటర్లు మాత్రం కింద లింక్ ఉంది చూశారు కదా లాస్ట్లో ఆ లింక్ వస్తుంది ఫేజులు మాత్రం ఫీజులకు వచ్చి ఫీజుల నుంచి ఐసోలేటర్కి రావటం జరుగుతుంది ఇది నోటర్ లింక్ అన్నమాట నోటర్ లింక్ ఎలా వస్తుంది మీటర్ నుంచి నోటర్ లింక్ వచ్చి నోటర్ లింక్ నుంచి పైన కనెక్టర్ ఆ విధంగా కనెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది అంటే మెయిన్కి కేవలం ఫేజులు మాత్రమే ఆగుతాయి మరి రోటర్ స్విచ్లు ఎందుకు వాడకం తగ్గింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి వాస్తవానికి ఈ మూడు మాత్రం స్విచ్లాగా కనపడాయి ఫేసులు ఉన్నాయా లేదా కరెంట్ అని తెలుసుకోవటం కోసమే ఉపయోగించినటువంటి స్విచ్లు అన్నమాట అంటే మూడు ఫేసులు కరెంట్ ఉన్నాయా లేదా తెలుసుకునే స్విచ్లు మాత్రమే అంటే ఒక ఇండికేటర్ టైప్ అన్నమాట కరెంట్ ఉందా లేదా మూడు ఫేసులు అని తెలుసుకుంటానికి ఇకపోతే ఒకటో నెంబర్లో ఒకటో ఫేసు రెండో నెంబర్లో రెండో ఫేసు మూడో నెంబర్లో మూడో ఫేసు ఈ నెంబర్ల వారీగా ఇవి ఫేసును ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి ఒకటిలో ఉంటే ఒకటో ఫేసు రెండో నెంబర్లో ఉంటే రెండు మూడులో ఉంటే మూడు ఒకవేళ కరెంటు పోయింది ఒకటో నెంబర్లో ఒకటో నెంబర్లో కరెంటు పోతే రెండో నెంబర్లో ఉన్న ఫేస్ను ఉపయోగించవచ్చు లేదంటే మూడో నెంబర్లో పెడితే మూడో నెంబర్లో ఉపయోగించవచ్చు ఇది ఫస్ట్ది ఒకటి అనుకుందాం పైది రెండు అనుకోండి ఆ పైది మూడు అనుకోండి పైది మూడు అనుకోండి ఒకటిలో కరెంటు పోయింది ఒకటిలో పోయినప్పుడు రెండులో ఉన్న మార్చుకుంటే ఒకటిలో కరెంటు పోతే రెండుకు మార్చుకుంటే రెండో నెంబర్లోకి వాడిది మూడో నెంబర్కి మార్చుకుంటే మూడో నెంబర్లో ఉన్న ఫేస్ ఉపయోగించుకోవచ్చు అప్పుడేమవుతుంది లోడ్ మొత్తం ఒక రోటర్ స్విచ్ మీదకి రావటం జరుగుతుంది కనుక ఎప్పుడైతే మనం ఫేస్ని ఒక స్విచ్ మీద కాకుండా లోడ్ సమానంగా అవ్వాలంటే ఎక్కడ ఫేసు అక్కడ ఆ నెంబర్ మీదే ఉండాలి మరి అంతకాడికి ఇవి ఎందుకు అనే ఆలోచన వస్తుంది వాస్తవానికి ఏంటంటే మనకి ఇవి మూడు రోటర్ స్విచ్లు కూడా ఫ్యాన్లు లైట్లకు ఉపయోగించాలే కానీ ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ రోటర్ స్విచ్లు ఎందుకు వాడకం తగ్గింది అనే విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఈ స్విచ్లు ఇప్పుడు సపోజ్ ఏం చేస్తాయి ఒకటో నెంబరు ఫేసు రెండో నెంబర్ ఫేసు పోయింది మూడో నెంబర్ది ఉంది ఏం చేస్తాయి ఈ కూడా తిప్పి మూడో నెంబర్కి పెట్టగానే ఈ చివరి మూడో నెంబర్ ఫేస్ని ఈ రెండు వాడతాయి అంటే ఒక లోడ్ మొత్తం ఒకదానికి వచ్చేస్తుంది అన్నమాట అప్పుడేమవుతుంది ఒక లోడ్ మొత్తం ఒకటి ఇప్పుడు సపోజు ఒక మూడు బిక్సరాలు ఉన్నాయి అనుకున్నాం పెద్ద సైజు ముగ్గురు మూడు బిక్సరాలు మోస్తే పర్లేదు సమానంగా ఉండిద్ది మూడు తీసుకొచ్చి ఒకడికి మీద వేసి నువ్వు మూడు బిక్సరాలు తీసుకెళ్ళనగానే ఈడు చతికిలు పడిపోవటం కాళ్ళ మీద వేసుకోవడం జరిగింది అంతే కదా జరిగేది అదే జరిగింది వీటి విషయం కూడా ముగ్గురికి మూడు బిక్సరాలు ఇచ్చాం అంటే మొయమని ముగ్గురు సమానంగా మోసుకెళ్తే ఎవరికి ప్రాబ్లం లేదు వీళ్ళిద్దరు రాలేదు పనికి నువ్వు పనిలో ఉన్నావు కదా నువ్వు తీసుకెళ్ళి ఈ కుర్రాడు ఒకటో నెంబర్ కుర్రాడిని మూడు బిక్సరాలు ఒకసారి నెత్తిన పెట్టుకొని పో అనగానే వీడు ఎక్కడోసారి సతికిలు పడతాడు ముగ్గురుకు మూడు విధాలుగా పని చెప్పాలి అంటే ఒకటో నెంబర్ ఫేస్ ఒకటి రెండులో రెండు మూడులో మూడు ఉండాలి మరి అంతకాడికి ఎందుకు చేసుకోవటం అని మీకు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకటో నెంబర్ ఫేసు ఉండి రెండో నెంబర్ది పోయింది మూడో నెంబర్ది పోయింది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఫ్యాన్లు లైట్లు వరకు ఇస్తే ఇబ్బంది ఉండదు కాబట్టి ఫ్యాన్లు లైట్లు వరకు ఈ రెండు పోయినప్పటికీ కూడా దీనికి మార్చుకుంటే పనిచేసే విధంగా ఇచ్చుకుంటానికి ఉపయోగిస్తారు ఫ్యాన్లు లైట్కి ఏసీలు వాడుతున్నారు ఒక రూమ్లో ఒక్కోటి ఒక నాలుగు బెడ్రూమ్లో పోర్షన్ ఉంది నాలుగు బెడ్రూమ్లో ఒక ఫేసే ఉండి మిగతా రెండు ఫేసులు పోయినాయి నాలుగు బెడ్రూమ్లు ఏసీలు ఉన్నాయి తీరా తిప్పి ఒకదాని మీద లోడ్ మొత్తం నాలుగు ఏసీలు ఒకదాని మీద వేయటం కుదరదు
లోడ్ ఎక్కువైపోతుంది. ఫ్యాన్లు లైట్లు వేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ కనెక్షన్ చేసేటప్పుడు ఫ్యాన్లు లైట్లకు ఉపయోగపడే విధంగా మాత్రమే వీటిని కనెక్షన్ చేసుకుంటే, సపోజ్ ఒక ఫేస్ ఉండి రెండు ఫేసులు పోయినప్పటికీ కూడా ఆ రెండు ఫేస్ని దీనికి సెట్ చేసుకోవచ్చు. అంటే రెండో నెంబర్ ఫేస్ మూడో నెంబర్ ఫేస్ పోయినా కానీ ఈ ఒకటో నెంబర్కి ఈ నెంబర్లో ఒకటో నెంబర్ తేగానే ఈ ఒకటో నెంబర్ ఫేస్ మీద రన్ అవుతాయి. ఇది ఫ్యాన్లు లైట్లకు ఇచ్చుకోవటంలో లోడ్ ఇబ్బంది లేదు. ఈ మిగతా ఎంసీపీలు ఏం చేస్తారంటే ఐసోలేటర్కి ఫేస్ ఇచ్చిన తర్వాత ఆ ఫేస్ నుంచి ఒక 20 amps ఎంసీపీ వేసేసి ఒక్కో ఏసీకి ఒక్కో ఫేస్ పనిచేసే విధంగా, లేదంటే ఆ విధంగానమాట, ఒకవేళ మీకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మూడు ఏసీలు మూడు ఎంసీపీలు వేసేసుకొని మూడు ఫేజులు ఉండేటట్టు చూసుకుంటారు. ఇక్కడ ఈ మార్చినా కానీ మీకు కేవలం లైట్లు ఫ్యాన్లు పనిచేసే విధంగానే వేసుకుంటారు. నోటర్లో అన్నిటికీ ఒకటే, ఎన్ని కలెక్షన్లు వాడినా నోటర్లు ఫ్యాన్లు కావచ్చు లైట్లు కావచ్చు ఏసీలు కావచ్చు నోటర్లు ఒకటే పనిచేస్తుంది. మరి ఫేసు లోడుకు తగ్గట్టుగా ఫ్యాన్లు లైట్లకు మాత్రమే ఉంచుకొని ఈ రోటర్ స్విచ్లు మార్చుకునే విధంగా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇళ్లలో ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి ఫేస్ పోయినంత మాత్రాన ఎమ్మటి ఇన్వర్టర్ ఆన్ అవుతుంది లేదా జనరేటర్లు ఆన్ అవుతున్నాయి కాబట్టి ఈ రోటర్ స్విచ్లు ఎత్తేసి ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నారు. అంటే ఒక 20 ఐసోలేటర్ నుంచి ఒక 20 amps ఎంసీపీ నుంచి గ్రేజర్కి ఇచ్చేసాం, ఎంసీపీ నుంచి ఏసీకి ఇచ్చేసాం, ఇంకో ఫేస్ నుంచి తీసుకున్నాం, ఆ బెడ్రూమ్కి సంబంధించి ఏసీకి ఇచ్చాం, ఒక గ్రేజర్కి ఇచ్చాం, ఆ తీసేలా ఎక్కడెక్కడ డివైడ్ చేసుకుంటున్నారు. లైట్లకు ఫ్యాన్లకు సంబంధించి ఇన్వర్టర్ ఉంటుంది లేదా జనరేటర్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా జనరేటర్ ఆన్ అయ్యే విధంగా అపార్ట్మెంట్లో ఉంటుంది. ఇక అందువల్ల ఈ రోటర్ స్విచ్లతో పెద్దగా పని లేకుండా పోయింది. రాను ఇటు వాడకం పూర్తిగా మానేశారు. ఆ విధంగా చేసుకున్న ఇబ్బంది ఏం లేదు, రోటర్ స్విచ్లు వాడాలని ఏం లేదు. చక్కగా మీరు ఒక ఐసోలేటర్ వేసుకొని ఒక 3 20 amps ఎంసీపీలు అటు ఎంసీపీ నుంచి ఒక్కో ఫేస్కి ఒక రూమ్కి సంబంధించి ఏసీ ఇచ్చుకోవటం, అదే రూమ్కి సంబంధించి గ్రేజర్ ఉంటే గ్రేజర్కి అలా ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించి సపరేట్గా ప్లాన్ చేయాలంటే మరొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో కొంతైనా అవగాహన కలిగించానని భావిస్తూ నేను మీ జిఎంఆర్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.